నిజంగా ఇయ్యాల నాకు చాలా బాధ అవుతుంది. నల్లగొండ బిడ్డనేందుకు దుఃఖం వస్తుంది. ఏం పాపం చేసినావు నల్లగొండ, ఏం పాపం చేసినావు? ఎందుకు నీ కడుపున మన సీఎం సార్ ఉట్టకపాయే? ఎందుకు నీ కడుపున హరీష్ అన్న ఉట్టకపాయే? ఎందుకు నీ కడుపున కేటీఆర్ అన్న ఉట్టకపాయే? కనీసం ఓ రేవంత్ అన్నను, ఓ రఘునందన్ రావును కనకపోతివి. ఆఖరికి కలతక్క ఉట్టినా నువ్వు ఇట్టుండకపోదువేమో. నీ గోసలు తీరునేమో, నీ ఆశలు నెరవేరునేమో, నీ బిడ్డల బాధలు తీర్చుదువేమో. నీ తోటి జిల్లాల లెక్క నువ్వు కూడా అభివృద్ధిల పరుగులు పెడుదువేమో. ఏం పాపం చేస్తావు నల్లగొండ? ఓ నల్లగొండ బిడ్డగా ఇది నా ఆవేదన, మా నల్లగొండ బిడ్డల బాధ. మా నేతలకు చేత కాదో, మా లీడర్ల సత్వదచ్చిందో తెలియదు, కానీ మేము వెనకబడిపోతున్నాం, వెనుకకు నెట్టేయబడుతున్నాం. ఏవి మా నల్లగొండకు ఐటీ హబ్ లేవి, ఔటర్ రింగ్ రోడ్డు లేవి, అందాల చెరువు లేవి, అదిరేటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవి. ఏడున్నాయి, ఎప్పుడొస్తాయి? ఎంత దూరం ఉన్నాం మేము? హైదరాబాద్కు కూతవేటు దూరం. గట్టి కొడితే గంట సేపట్లో నల్లగొండలు ఉంటారు. ఇంత దగ్గరున్న మా జిల్లాల ఏడి పనులు ఆడనే ఆగిపోయినాయి. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. మా నక్కల గండి ఏమైందో తెలియదు. ఎస్ఎల్బిసి ఊసేయలేదు. మా పిల్లాయి పెళ్లి కాల్వ కథ కంచికి చేరింది. డిండి ఎత్తిపోతల ఎప్పుడు శురువైతుందో ఎరుకైతలేదు. మా గొట్టిముకుల కృష్ణరాయంపల్లి శివన్నగూడెం ప్రాజెక్టు పనులు ఏందాకొచ్చినాయో అర్థమే అయితలేదు. ఐదేండ్ల పొద్దు పట్నం పోతప్పుడు వస్తప్పుడు ఉట్టి కట్టలు సగం దొబ్బిన కాల్వలు చూసుడే అవుతుంది మా బతుకు. ఈ తేపకు కాకపోతే మల్లతేపకు నీళ్ళు వస్తాయని రైతన్నలు ఎదురు చూస్తారు. నీళ్ళు వస్తే మా తలరాతలు మారుతాయని కోటి ఆశలు పెట్టుకోరు. ఇట్నుంచి సాగర్ హైవే, ఇట్నుంచి విజయవాడ రోడ్డు తప్ప చెప్పుకోదగ్గ హైవేలు ఏవీ లేవు. ఈ ఒక్కటే కాదు, అన్నింట్లా మీ వెనకరే పడ్డం. మా నాంపెళ్ళి అట్టనే ఉంది, మా దేవరకొండ తండాలు అట్లనే ఉన్నాయి, మా చింతపెళ్ళి చింత పెట్టుకుంది, మరిగూడెం మున్పట్లెక్కనే ఉంది, మునుగోడును మర్చిపోయారు. ఇక మా కట్టంగూరు, మా కేతపెళ్ళి, మా గుర్రంపోడు, చండూరు, సంస్థానారాయణపురం, ఇటు సూర్యాపేట, అటు చందంపేట, మిర్యాలగూడ, ఏడు నుంచి ఏడుకి చూసుకున్నా మా బతుకులు మారలే. ఇట్లా ఎప్పుకుండబోతే మస్తు ఉన్నాయి. మరి మా నేతలకు నోరు లేదో, హరీష్ రావు అసలు ఆనుమత్యం మాకు లేడో తెలియదు, కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వెనకబడే ఉన్నాం. హరీష్ అన్నకు చేతనైంది, మా నేతలకు ఎందుకు చేతనైతలేదు? వరంగల్లు, కరీంనగరు, సిద్దిపేట, గజ్వేల్, ఉత్తర తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. అద్దం లెక్క తీర్చిదిద్దుతుర్రు, సంతోషం అది మనదే. మా అన్న బాగుపడుతుంటే నాకేం బాధ లేదు, కానీ ఆ అభివృద్ధిలో నేను కూడా ఉండాలంటుంది నల్లగొండ. యాదాద్రిని డెవలప్ చేస్తున్నారు, బాగుంది, కానీ దానికంటే ముందు పేదోడి కడుపు నిండాలి, రైతన్న ఇల్లు వండాలి, ఐటంకని ఏ దేవుడైనా. ఇక తెలంగాణ తల్లికి పుట్టిన బిడ్డే కదా మా నల్లగొండ. ఆస్తిలో అభివృద్ధిలో అందరికి సమాన భాగాలే రావాలి కదా, మరెందుకు ఎడమ చేత్తో నిసిరేస్తున్నారు? ఏంది కథ, నల్లగొండ పౌరుషం తెలిసే కదా, రజాకారులను సుచ్చు ఒప్పించిన పోరాటంలా గడ్డ ఇది. ఒక మాట యాద తెచ్చుకోవాలి, మన మీద వివక్ష చూపిస్తున్నారనే కదా ఆంధ్రోళ్ల మీద కొట్లాడినాం, కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. మళ్ళా గదే వివక్ష నల్లగొండ మీద చూపిస్తే ఊరుకోదు ఈ గడ్డ. ఉద్యమానికి ఊపిరి పోసిందే నల్లగొండ. దీనికి పోరాటం ఎట్ట చేయాలనో, తెగించి ఎట్లా కొట్లాడాలనో ఎరికే, కానీ మన ఇంట్లో మనం కొట్టుకుంటే పక్కింటోనికి సందైతాయి, నలుగుట్లా ఇల్లు ఉండదు, ఆ సోయి మాకుంది. అందుకే ఇక వస్తారు, ఇక చేస్తారని ఎదురు చూస్తున్నాం. కండ్లు కాయలు కాసేదాకా ఎదురు చూస్తాం, కానీ అయ్యే కండ్లు ఎరిపెక్కితే ఆపడం మూలతరం కాదు, జర యాదకి పెట్టుకోవాలి. తప్పే, ఒక జర్నలిస్ట్గా నేను ఒకే ఏరియాకు పరిమితం అవ్వడం తప్పు, కానీ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారంలో ఉన్న వాళ్ళే వాళ్ళ వాళ్ళ సొంత ఊళ్ళను, సొంత జిల్లాలను అభివృద్ధి చేసుకుంటుంటే నాకు నా ప్రాంతం, నా జిల్లా బాగుపడితే చూడాలని ఉండదా? అందుకే ఇలా తప్పుంటే మన్నించురి, దయచేసి మా నల్లగొండ జిల్లాను గుర్తించురి. ఓసారి మా సలిదోన లక్ష్మీనరసింహుడి సల్లని దీవెన తీసుకొని పోరి సారు. నమస్కారం.